Okay, hi viewers, this is Stalin. Heroji video la manam vachesi Amazon lo headset ela order cheyalani chuddam. Headset aithe Amazon lo offer lo undam jarigindi 499 lo. So manam ee roju aithe ee video lo deenni ela order cheyalani chuddam. Ikkada customer review aithe kanipistundi. Deenni evaravaru review vaalla yokka points anedi ikkada review points unnai percentage tho saha. So manam percentage kuda vallu ante purchase chesina vallu vaalla deeniki rating anedi ivadam jarigindi anamata. So ikkada meer chudochu 499 lo ikkada offer aithe undi, new year sambandhinchinatuvanti offer. So nenu deeni new year lo purchase cheyalani try chestunnanu. YouTube mic anamata, deeni oka picture chuste manaku 1x1 aithe mic tho saha kanipistunnayi. So manaki idi new year lo chaala varaku idi ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. యూట్యూబ్కి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట మైక్ సంబంధించిన వాటిలో. సో కంప్లీట్గా దీనికి సంబంధించింది మనకు పిక్చర్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మనం పైకి స్క్రోల్ చేస్తే మనకు ప్రైస్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని బై నౌ అని క్లిక్ చేద్దాం. కార్ట్లోకి వెళ్ళేసి బై నౌ అని క్లిక్ చేయగానే ప్రొసీడ్ టు బై అని కనిపిస్తుంది. పైన మీకు రేట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. సో మనం ప్రొసీడ్ టు బై అందాం. ప్రొసీడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి డెలివరీ అడ్రస్ అనమాట. మనకు కావాల్సిన అడ్రస్ అదే అడ్రస్ ఇవ్వాలనుకుంటే అదే అడ్రస్ ఇవ్వచ్చు, లేదనుకుంటే వేరే అడ్రస్ ఇవ్వాలనుకుంటే మనం వేరే అడ్రస్ ఇవ్వచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు డిఫాల్ట్గా ఉన్న అడ్రస్ ఇస్తాను, దాన్ని కంటిన్యూ చేస్తాను. అండ్ నెక్స్ట్ థర్స్డే 2nd January అనే దాంట్లో మనకు రావడం జరుగుతుంది అనమాట. సో మనం కంటిన్యూ అని క్లిక్ చేద్దాం దీనికి సంబంధించిన డేట్తోనే మనం. సో నేనైతే ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే కనిపిస్తుంది. పేమెంట్ మెథడ్లోకి వచ్చిన తర్వాత మనకు పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇక్కడ అవైలబుల్గా లేదు. అమెజాన్ పే అండ్ డెబిట్ కార్డు అయితే ఉంది. నా కార్డు అయితే ఇక్కడ డిఫాల్ట్గా ఉంది. నా డిఫాల్ట్ కార్డు ద్వారా మనం ఇక్కడ దీన్ని అప్లోడ్ చేసి పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో మనకు ఈ విధంగా అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. జస్ట్ నేనైతే దీన్ని సివి కోడ్ చేసి నేను ప్రొసీడ్ చేస్తాను. సో మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీకైతే కనిపిస్తుంది. సో నేను వచ్చేసి ఆర్డర్ ఎలా అయింది అనేది మనకు ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న నెక్స్ట్ వీడియోలో మనం ఇది చూద్దాం అనమాట ఇక్కడ. సో మనం వచ్చేసి ఇక్కడ క్లిక్ చేద్దాం. అమెజాన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితే అమెజాన్ సంబంధించిన యాప్ మీకు లెఫ్ట్ సైడ్లో టాప్ కార్నర్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డాట్స్ టైప్గా అంటే అక్కడ కనిపిస్తుంది గీతలాగా ఉన్నాయి చూడండి, 4 అలాగ ఉంటాయన్నమాట. వాటి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆర్డర్స్ ఇవర్ ఆర్డర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ సంబంధించి మనం క్లిక్ చేసాం అనుకోండి, మన యొక్క ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అరైవింగ్ January 3rd అనేది అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో నేను మళ్ళీ ఒకసారి చేస్తే డేట్ అనేది మారిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం అమెజాన్లో మన యొక్క ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ కానీ లేదా డైరెక్ట్ పేమెంట్ ద్వారా కూడా మనం ఈ విధంగా డెలివరీని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. And don't forget subscribe my channel. Thanks for watching this video. Stalin Tech Telugu and signing off.